హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈ రోజు ఒక మలయాళ డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై రెండులో టొవినో థామస్ మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన వాసి మూవీ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఎబిన్ తన ఫ్యామిలీ హెల్ప్ తీసుకోకుండా సొంతంగా ఎదగాలి అనుకుంటూ లా ప్రాక్టీస్ చేస్తూ సొంత ఆఫీస్ కూడా లేకపోవడంతో తన ఫ్రెండ్ అయినటువంటి లాయర్ సతీష్ ఆఫీస్ నే వాడుకుంటూ ఉంటాడు అదే టైంలో లాయర్ మాధవి ఒక పెద్ద లాయర్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తూ చిన్న చిన్న కేసులకి కోర్టుకి హాజరవుతూ పేపర్ వర్క్ లాంటివి చేస్తూ ఉంటుంది ఎబిన్ మరియు మాధవి నది ఒకే ఏరియా కావడంతో ఇద్దరు కలిసి ఇంటికి వెళుతూ ఫ్రెండ్లీగా ఉంటూనే ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు ఎబిన్ బావ నడుపుతూ నెక్స్ట్ ఎలక్షన్స్లో జాకోబ్ గెలిచి మినిస్టర్ అయితే నా బిజినెస్ కి కావలసిన లైసెన్స్ అన్నీ ఇస్తాడు అందుకే జాకోబ్కి ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నాను అంటూ ఉంటాడు అదే టైంలో ఒకరోజు మాధవి తన క్లయింట్కి కి బెయిల్ ఇప్పించడానికి వెళ్ళగా కోర్టుకి సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ లో డాక్యుమెంట్స్ మిస్ అయ్యి తన క్లయింట్ కి బెయిల్ మిస్ అవుతుంది దాంతో మాధవి బాస్ మాధవిని తిట్టడంతో మాధవి సీనియర్ లాయర్ దగ్గర వర్క్ చేయడం ఆపేసి సొంతంగా ప్రాక్టీస్ చెయ్యాలి అని ఫిక్స్ అవుతుంది దాంతో మాధవి మరియు ఎబిలను చూసిన సతీష్ ఎలాగో ఎబి ఆఫీస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ రెంట్కి కి తీసుకుని ఆఫీస్లు పెట్టుకుంటే రెంట్ కూడా ఇద్దరు కలిసి కట్టుకోవచ్చు అనడంతో అందుకు ఒప్పుకున్న మాధవి మరియు ఎబీలు ఒకే ఫ్లాట్ లో రెండు ఆఫీసులు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు అదే టైంలో ఎబి బావ జోస్ ఎబిని కలిసి నేను మద్దతు ఇచ్చిన జాకబ్ గెలిచి మినిస్టర్ అయ్యాడు నా పలుకుబడి వాడి నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని ఎబిని మినిస్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళగా ఎబి మరియు జోస్లను చూసిన మినిస్టర్ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడ్డాను ఎబికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్నానం వచ్చేలా చేశాను మా గవర్నమెంట్ మారే వరకు ఎబి ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండవచ్చు అని అంటాడు మినిస్టర్ దాంతో మాధవి ఎబిని చూసి అయితే నీకు కోర్టులో ఆఫీస్ ఇస్తారు కదా ఇక్కడ ఆఫీస్ ఖాళీ చేస్తావా అని అనగా అది విన్న ఎబి మాత్రం ఈ పదవి శాశ్వతం కాదు కదా ఆఫీస్ ని మన పేరు మీదనే ఉంచుదాం అని అంటాడు ఎబి అదే టైంలో ఎబి ఫ్యామిలీ ఎబికి పెళ్లి చేయాలి అనుకోవడంతో ఎబి మాధవిని ఇష్టపడుతున్న విషయం చెప్తాడు దాంతో ఇద్దరు మతాలు వేరు వేరు అయినప్పటికీ ఫ్యామిలీస్ ఎబి మరియు మాధవిలకి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు అదే టైంలో ఒక రోజు ఎబి తన ఆఫీస్ నుంచి కోర్టుకి వెళుతూ ఉండగా మాధవి ఎబికి ఫోన్ చేయగా వెళుతున్న బిజీలో ఉన్న ఎబి మాధవి కాల్ని లిఫ్ట్ చేయకుండా కోర్టుకి వెళ్ళిపోతాడు కోర్టులో గౌతమ్ అనే వ్యక్తి అనుష అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి తనని లైంగికంగా కలిసి ఆ తర్వాత పెళ్లి చేసుకోని అంటున్నాడని కేసు అయ్యి కోర్టుకి రాగా అనూష అనే మహిళ తరపున ఎబి కేసు వాదిస్తూ ఉండగా గౌతమ్ తరపున ఎవరు అనగా మాధవి లేచి నిల్చుంటుంది దాంతో జడ్జి కేసుని స్వీకరించి కేసుని వాయిదా వేస్తాడు ఆ రోజు సాయంత్రం సతీష్ లో కలుసుకున్న ఎబి మరియు మాధవీలు ఇలా జరిగిందేమిటి అనుకోగా మాధవి ఎబిని చూసి గౌతమ్ ఫ్యామిలీ మాకు రిలేటివ్స్ అందుకే గౌతమ్ మీద కేసు ఫైల్ అవ్వగానే వారు నా దగ్గరికి వచ్చారు కేసు నీ కోర్టుకు వస్తుందని తెలిసి వెంటనే నీకు కాల్ చేశాను కానీ నువ్వే కాల్ లిఫ్ట్ చేయలేదు రిలేటివ్స్ కాబట్టి నేను కేసు వాదించి తీరాలి అనగా అది విన్న ఎబి నువ్వు కాల్ చేసినప్పుడు నేను కోర్టుకి వెళ్లే హడావిడిలో ఉన్నాను అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మారిన తర్వాత వచ్చిన మొదటి కేసు ఈ కేసును వదిలేస్తే నా కెరీర్కి మంచిది కాదు సో కేసును వాదించి తీరాలి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అనగా అది విన్న సతీష్ అసలు మీరిద్దరు కేసులు ఎందుకు వదులుకోవాలి ప్రొఫెషనల్ లైఫ్ ని మరియు పర్సనల్ లైఫ్ ని విడివిడిగా చూడండి మీ క్లయింట్స్ కి ఏ ప్రాబ్లం లేకపోతే మీరు కేసుని వాదించవచ్చు అని అంటాడు అలా ఒక పక్క ఇంట్లో ఇద్దరికి పెళ్లి చేయడానికి రెడీ అవుతూ ఉండగా మరో పక్క ఎబి మరియు మాధవీలు ఒకే కేసుని తీసుకుని వాదించడం మొదలు పెడతారు అదే టైంలో ఎబి అనుష ఫాదర్ ని కలిసి నేను అనుషాతో మాట్లాడాలి నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి వెళ్లి అనుషాని కలిసి ఏం జరిగింది మీ ఇద్దరికి అసలు ఎలా పరిచయం అయ్యింది అని అడగగా అది విన్న అనూష నాకు సైరా అనే ఒక రూమ్మేట్ ఉండేది సైరా అండ్ గౌతమ్లో మంచి ఫ్రెండ్స్ సో సైరా నా రెజ్యూమ్ని గౌతమ్కి ఇచ్చి గౌతమ్ వర్క్ చేస్తున్న కంపెనీలోనే నాకు జాబ్ ఇప్పించింది తర్వాత నేను గౌతమ్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం రెగ్యులర్గా వాళ్ళం తర్వాత ప్రేమించుకున్నాం అని అనగా అది విన్న ఎబి గౌతమ్ నిన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడా అని అనగా అది విన్న అనూషా ప్రేమిస్తున్నట్లు ఎప్పుడూ డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇష్టం ఉన్నట్లే ప్రవర్తించేవాడు మేమిద్దరం లవ్లో ఉన్నట్లు ఆఫీస్ స్టాఫ్ మొత్తానికి తెలుసు ఆ రోజు నేను ఇంకా విమల్ కలిసి మా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి గౌతమ్ ఇంటికి వెళ్ళాం ఆ రోజు గౌతమ్ ఇంట్లో ఎవరూ లేరు మీటింగ్ టైంలో వైన్ తాగాం మీటింగ్ తర్వాత విమల్ అక్కడి నుంచి వెళ్ళిపోగా మేమిద్దరం లైంగికంగా కలిసాం ఆ తర్వాత రోజు నేను గౌతమ్ని కలిసి పెళ్లి గురించి అడగ్గా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి నా నుంచి తప్పించుకుని తిరగడం మొదలు పెట్టాడు అని అంటుంది ఆ వెంటనే అనుషా ఫాదర్ కుమార్ ఎబిని చూసి అనుషా హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది అనుషా రూమ్మేట్ సైరా టైమ్ కి వెళ్ళి అనూషాని కాపాడింది అందుకే విషయం తెలుసుకుని అనుషాని ఇంటికి తీసుకుని వచ్చేసి వెంటనే గౌతమ్ కు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పగా తను మాత్రం నేను చేసుకోను అని అన్నాడు అందుకే కేసు ఫైల్ చేశాను అని అంటాడు కుమార్ అదే టైంలో మాధవి వెళ్ళి గౌతమ్ని కలిసి ఏం జరిగింది అని అనగా సైరా అనే ఫ్రెండ్ ద్వారా అనుష నాకు పరిచయం అయ్యింది నా ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఆ రోజు ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి ఇంటికి వచ్చింది మీటింగ్ అయిపోయిన తర్వాత విమల్ తిరిగి వెళ్లిపోగా మేమిద్దరం కలిసాం తర్వాత నుంచి పెళ్లి చేసుకోమని అంటుంది కానీ నాకు ఆ ఉద్దేశం లేదు నేనెప్పుడు అనూషాని ప్రేమిస్తున్నట్లు చెప్పలేదు అని అంటాడు గౌతమ్ దాంతో ఎబి అండ్ మాధవీలు గౌతమ్ అండ్ అనూషాల కేసును వాదించాలని ఫిక్స్ అయ్యి డాక్యుమెంట్స్ ఆధారాలన్నీ రెడీ చేసుకుంటూ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు పెళ్లి తర్వాత కేసు వాయిదాకి రావడంతో జడ్జి ఈ కేసు విచారణలో కేవలం కేసుకి సంబంధించిన వారు మాత్రమే ఉండండి మిగిలిన అందరూ కోర్టు రూమ్ నుంచి బయటికి వెళ్ళండి అని అంటాడు జడ్జి ఎబి అనుషాని కోర్టులో ప్రవేశపెట్టి అనుష మరియు గౌతముల మధ్య పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పించి అనుష మరియు గౌతముల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు వారు తీసుకున్న ఫోటోలని జడ్జి ముందు ప్రవేశపెట్టి ఈ ఫొటోస్ ని చూస్తుంటే వారిద్దరు ఎంత క్లోజ్ అని అర్థమవుతుంది అని చెప్పిన ఏబి అనుషా డ్రెస్ ని చూపించి సంఘటన జరిగిన రోజు అనుషా ఈ డ్రెస్ నే వేసుకుంది డ్రెస్ చిరిగి ఉంది కాబట్టి అనుష మందు మత్తులో ఉండగా గౌతమ్ అనూషాని బలవంతం చేశాడని అర్థమవుతుంది అని చెప్తాడు ఏబి ఆ వెంటనే అనూషాని చూసిన ఏబి మీరు ఆ టైంలో వైన్ తాగినట్లు స్టేషన్లో చెప్పారు మీరు రోజు తాగుతారా ఆ రోజు ఎందుకు తాగారు అని అనగా అది విన్న అనూష నేను రెగ్యులర్గా తాగను కానీ ఆ రోజు గౌతమ్ తాగుదామని చెప్పడంతోనే తాగాను అని అంటుంది అనూష దాంతో ఎబి జడ్జిని చూసి గౌతమ్ కావాలనే ప్లాన్ చేసి నా క్లయింట్తో తో వైన్ తాగించి సరిగ్గా స్పృహలైన టైంలో అనుషాని లైంగికంగా వాడుకున్నాడు అని చెప్తాడు ఎబి ఆ వెంటనే మాధవి జడ్జిని చూసి కేసుని స్ట్రాంగ్ గా చూపించడానికి అనుషానే తన డ్రెస్ని ని చింపి కోర్టులో ప్రవేశపెట్టి ఉండవచ్చు అనుషాతో గౌతమ్ ఉన్న ఫొటోస్ని ని బట్టి వారిద్దరూ లవ్ లో ఉన్నారని చెప్పలేం ఈ రోజుల్లో ఫ్రెండ్స్ కలిసి ఫొటోస్ దిగడం సర్వసాధారణం నా క్లయింట్ ఎప్పుడు అనుషాని ప్రేమిస్తున్నట్లు తనకు చెప్పలేదు అంటుంది మాధవి కేసు మరో రోజుకు వాయిదా పడుతుంది పెళ్లి తర్వాత ఎబి మరియు మాధవిలు వేరే ఫ్లాట్ తీసుకుని వారి ఫ్యామిలీకి దూరంగా ఉండడం మొదలు మాధవి ఒక ని తీసుకుని వచ్చి ఇబీకి చూపించి చూడు వాషింగ్ మిషన్లో వేసిన డ్రెస్సు కూడా బటన్స్ ఊడిపోయాయి సో అనుషా డ్రెస్సు కూడా ఇలానే పాడై ఉండవచ్చు అని అనగా అది విన్న ఎబి కోర్టు మ్యాటర్స్ ఇంట్లో మాట్లాడుకోవద్దని రూల్ పెట్టుకున్నాం కదా అని అంటాడు ఎబి అదే టైంలో ఒకరోజు ఎబి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎబి మరియు మాధవీలతో కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా ఎబి బావ జోస్ ఎబిని చూసి మీరిద్దరూ ఒకే కేసుని వాదిస్తూ పోటీ పడుతున్నారు కదా ఆ కేసులో నువ్వు ఓడిపోకూడదు ఎబి అలా అయితే భార్య చేతిలో ఓడిపోయినట్లు అవుతుంది మన ఫ్యామిలీ పరువు పోతుంది అనగా అది విన్న మాధవి జోస్ మాటలకి కోపం తెచ్చుకుని మౌనంగా ఉంటుంది ఆ తర్వాత రోజు కేసు వాయిదాకి రావడంతో ఎబి అనుషా మరియు గౌతములతో కలిసి వర్క్ చేసి విమల్ని కోర్టులో ప్రవేశపెట్టి ఏం జరిగిందో చెప్పు అనగా ఆ రోజు నేను కూడా గౌతమ్ ఇంటికి వెళ్ళాను మీటింగ్ తర్వాత నేను తిరిగి డ్రైవింగ్ చేయాలి కదా అని మందు తాగలేదు అనుష మరియు గౌతములు వైన్ తాగారు టూ పెగ్స్ తర్వాత అనుషా ఇంకా చాలు అంటే గౌతమ్ తాగు తాగు అని బలవంతం చేసి అనుషాతో ఇంకా తాగించాడు తర్వాత నేను అనుషాని అక్కడే వదిలేసి వచ్చేసాను అనగా అది విన్న ఎబి అనుషాని ఎందుకు అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఉండాల్సింది కదా అని అనగా అది విన్న విమల్ మా ఆఫీస్ లో అందరూ గౌతమ్ అండ అనూషా లవ్ లో అనుకుంటూ ఉంటారు సో అనూష అండ గౌతమ్ లో ప్రైవేట్ గా ఉండడం సాధారణం అనుకున్నాను పైగా మా ఆఫీస్ కి క్యాబ్ సర్వీస్ ఉన్నా కూడా రోజు గౌతమే తన డ్రాప్ చేస్తూ ఉంటాడు అది మొత్తం విన్న ఎబి జడ్జి ని చూసి నా క్లయింట్ వద్దు అంటున్నా కావాలనే గౌతమ్ అనూషాతో బాగా తాగించి తాగిన మత్తులో ఉన్న అనుషాని లైంగికంగా వాడుకున్నాడు అంటాడు ఎబి దాంతో మాధవి విమల్ దగ్గరికి వచ్చి ఆ రోజు వైన్ బాటిల్ ఎవరు కొన్నారు అనగా అది విన్న విమల్ అనూషా కేవలం వైన్ మాత్రమే తాగుతుంది సో అనుషా నేను కలిసి వెళ్లే టైంలో అనూషాని కొన్నది అని అంటాడు విమల్ అది విన్న మాధవి జడ్జిని చూసి గౌతమ్ తాగించి అనూషాని బలవంతం చెయ్యాలి అని ప్లాన్ చేసుకుని ఉంటే ముందుగానే వైన్ తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు విమల్ తాగి ఇంటికి వెళ్ళిపోయే టైంలో అనూషా కూడా వెళ్ళిపోయి ఉండవచ్చు అయినా అనూష అక్కడే ఉంది అంటే అనూషా అక్కడ ఉండడం ఇష్టం కాబట్టే ఉంది సో దానిలో నా క్లయింట్ ప్లాన్ చేసింది ఏమీ లేదు అని కేసు వాయిదా పడుతుంది ఎబి మాత్రమే కేసు గెలవాలి అన్నప్పుడు మాధవి బాధపడి కోపం తెచ్చుకుంటుంది అని ఎబి ద్వారా తెలుసుకున్న సతీష్ ఎబి మరియు మాధవిలను డిన్నర్ కి పిలవగా డిన్నర్ టైంలో అనూషా అండ గౌతముల కేసు గురించి మాట్లాడగా సాధారణంగా ఇలాంటి కేసులలో మహిళలే గెలుస్తారు కాబట్టి కేసు నేనే గెలిచే అవకాశం ఉంది అనగా అది విన్న మాధవి నా ఎక్స్పీరియన్స్ తో ఎలా అయినా నిన్ను ఓడించి పురుషాధిపత్యం ఉన్న ఈ ఫీల్డ్ లో మహిళలు కూడా గెలవగలరని నిరూపిస్తాను అంటుంది మాధవి అలా ఇద్దరు మధ్య మనస్పర్ధలు పోగొట్టడానికి సతీష్ డిన్నర్ కి పిలవగా అది రివర్స్ అయ్యి ఇద్దరు ఒకరినొకరు ఓడిస్తాను అని ఛాలెంజ్ చేసుకుంటారు దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి ఎలా అయినా కేసు గెలవాలని పట్టుదల పెంచుకుంటారు అదే టైంలో కేసు వాదనకి రావడంతో ఎలా అయినా కేసు గెలవాలని పట్టుదలతో ఉన్న మాధవి ముందుగానే గౌతమ్ ఇంట్లో వర్క్ చేసే పని మనిషితో మాట్లాడి నేను అనుషాని గౌతమ్ ఇంట్లో చూశాను చాలా హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళడం చూశాను అనుష డ్రెస్ కూడా చాలా బాగుంది అనుస డ్రెస్సు ఎక్కడా చెరగడం కానీ బటన్స్ ఊడిపోయి ఉండడం కాని జరగలేదు అని చెప్పడంతో ఎబి పని మనిషిని చూసి సాధారణంగా మహిళలు డ్రెస్సులు చిరిగితే మహిళలు వెంటనే స్కార్ఫ్ తో ఆ డ్రెస్ ని కవర్ చేస్తారు సో నువ్వు డ్రెస్ ని చిరిగిందో లేదో ఎలా చెప్పగలవు కోర్టులో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని మీ లాయర్ చెప్పలేదా అని అనగా అది విన్న పని మనిషి మా లాయర్ అన్ని చెప్పే పంపింది అని అనడంతో అది విన్న ఎబి జడ్జిని చూసి చూశారు కదా సార్ గౌతమ్ తరపున లాయర్ మాధవి ముందు సాక్ష్యాలకి ట్రైనింగ్ ఇచ్చి కోర్టులో తనకి కావాల్సినట్లు సాక్ష్యం చెప్పిస్తుంది అనడంతో జడ్జి మాధవిని చూసి మరోసారి ఇలా చెయ్యికో అని వార్నింగ్ ఇచ్చి కేసును వాయిదా వేస్తాడు జడ్జి అలా ఎబి అండ్ మాధవిల మధ్య దూరం పెరిగి కేసుని సీరియస్గా తీసుకుని కేసుకి రెడీ అవుతూ ఉండగా ఒకరోజు ఎబి అనూష ఫాదర్ ని చూసి నేను ఒకసారి అనూష రూమ్మేట్ సైరాతో మాట్లాడాలి కలవడానికి ఏర్పాట్లు చెయ్యండి అని అనగా అదే టైంలో కేసు రుజువైతే గౌతమ్కి పదేళ్లపైనే శిక్ష పడవచ్చు అని తెలుసుకున్న అనూష గౌతముకి పదేళ్ల శిక్ష పడడం కన్నా కేసి వెనక్కి తీసుకుంటే మంచిది అని ఆలోచించడం మొదలుపెట్టి ఎబిని చూసి ఇప్పుడు కేసి వెనక్కి తీసుకోవడం కుదురుతుందా అని అనగా అది విన్న ఎబి మాత్రం లేదు ఇప్పుడు కేసుని వెనక్కి తీసుకోలేమని అంటాడు అదే టైంలో మాధవి వెళ్ళి గౌతమ్ని కలిసి నేను నీ ఫ్రెండ్ సైరాతో మాట్లాడాలి సైరాని కోర్టులో నీకు సపోర్ట్గా సాక్ష్యం చెప్పమని అడుగు అని అనగా అది విన్న గౌతమ్ నేను నీకు అబద్ధం చెప్పాను అనుషా నన్ను ఇష్టపడుతున్న విషయం నాకు తెలియదు అని నీకు అబద్ధం చెప్పాను కానీ నిజానికి అనుషా నన్ను ఇష్టపడుతున్న విషయం నాకు తెలుసు ఆ విషయం సైరానే నాకు చెప్పింది ఇప్పుడు అనుషా నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు తెలియదని చెప్పమంటే సైరా ఎలా చెబుతుంది అని అనగా అది విన్న మాధవి అనూషా నిన్ను ప్రేమిస్తున్నట్లు తెలియదని నాకు అబద్ధం చెప్పి తప్పు చేశావు ఇప్పుడు నిన్ను సైరా తప్ప ఇంకెవరో కాపాడలేరు అని అంటుంది మాధవి అదే టైంలో ఎబి సైరాని కలిసి మన సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరగకూడదు గౌతమ్ మండ అనూషాల పరిచయం దగ్గర నుంచి అనుషా గౌతమ్ ఇష్టపడుతుందని గౌతమ్ తెలిసిన విషయం వరకు మొత్తం కోర్టులో చెప్పాలి అని అంటాడు ఎబి ఆ తర్వాత రోజు కేసు వాయిదాకి రాగా సైరా జడ్జిని చూసి సంఘటన జరిగిన రోజు అనూష రూమ్ లోకి వెళ్లి బ్లేడ్ తో చేతిని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ కనిపించడంతో నేనే తనని ఆపాను అప్పుడు అడిగితే అనుషా మరియు గౌతముల మధ్య జరిగిన విషయం చెప్పింది అని అంటుంది సైరా అది విన్న ఎబి గౌతమ్ని అనూష ఇష్టపడుతున్న విషయం గౌతమ్ కి తెలుసా తెలియదా అని అడగ్గా సైరా ముందుగా అనుకున్నట్లు కాకుండా గౌతమ్ మండ అనూషాలు ప్రేమలో ఉన్నారో లేదో నాకు తెలియదు గౌతము కూడా తెలుసో లేదో నాకు తెలియదు అని చెప్తుంది సైరా దాంతో జడ్జి గౌతమును చూసి నువ్వు అనూషాని ఇష్టపడలేదా అనుషా నిన్ను ఇష్టపడుతున్నట్లు నీకు తెలియదా అని అనగా అది విన్న గౌతమ్ నేను అనుషాని ప్రేమించలేదు మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అనుషా నన్ను ప్రేమిస్తున్నట్లు కూడా నాకు తెలియదు అని అనడంతో ఎబి జడ్జిని చూసి ఈ కేసులో మీరిచ్చే తీర్పు అందరికీ ఆదర్శం అవుతుంది గౌతమికి శిక్ష పడకపోతే రేపటి నుంచి ఇలా నమ్మించి మోసం చేసే కేసులు ఎక్కువ అవుతాయి అని అనగా మాధవి జడ్జిని చూసి చట్టంలో మహిళల రక్షణ కోసం చాలా చట్టాలు వచ్చాయి కానీ మహిళలు వాటిని తప్పుదోవలో వాడుకోవడం తప్పు చేయకుండా మగవారికి కూడా శిక్ష పడకూడదు అని అంటుంది మాధవి అది విన్న జడ్జి కేసులో తీర్పుని మరో వారంలో ప్రకటిస్తాను అని చెప్తాడు ఆ రోజు రాత్రి ఎబి అనూషాని కలిసి నువ్వు గౌతమ్ని ఇష్టపడుతున్న విషయం గౌతమికి తెలుసు అని మనతో చెప్పిన సైరా కోర్టులో మాత్రం ఎందుకు మాట మార్చింది సైరా మాట మార్చగానే నీ ఫేస్ లో టెన్షన్ పోయి రిలాక్స్ అవ్వడం నేను చూశాను అసలేం జరిగిందో చెప్తావా అని అనగా అది విన్న అనూష నేను గౌతమ్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్న వ్యక్తి మీద కేసు గెలిచిన ఉపయోగం ఏముంటుంది గౌతమ్ జైల్లో పడి బాధపడుతూ ఉంటే నేనెలా హ్యాపీగా ఉండగలను అందుకే నేనే సైరాన్ని రిక్వెస్ట్ చేసి అలా చెప్పించాను అంటుంది అనూష అదే టైంలో ఎబి మరియు మాధవీలు కూడా ప్రేమిస్తున్న వారి మీద గెలిచి ప్రేమిస్తున్న వ్యక్తి బాధపడుతుంటే చూసి ఎలా హ్యాపీగా ఉండగలమని ఆలోచిస్తూ తిరిగి మళ్ళీ ఒకరికొకరు దగ్గరవడం మొదలు పెడతారు అదే టైంలో కేసు చివర వాయిదాకి రాగా గౌతమ్ అండ్ అనూషాలు ప్రేమలో ఉన్నట్లు నిరూపించలేకపోయారు సో కేసులో గౌతమ్ లవ్ లో ఉన్నట్లు చెప్పలేం అయితే అనూష మందు మత్తులో ఉండగా అనూషతో లైంగికంగా కలవడం అందుకు అనూష ఒప్పుకుంది అనడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మత్తులో ఉన్న అనూష ఇష్టపూర్వకంగా గౌతమ్ని కలిసినట్టు భావించలేం మత్తులో చెప్పే మాటలను పరిగణలోకి తీసుకోలేం సో అనుష గౌతముని ఇష్టపూర్వకంగా కలిసినట్లు భావించలేం అందుకే ఈ కేసులో మత్తులో ఉన్న అనూష గౌతమ్తో కలవడానికి ఒప్పుకున్నట్లు భావించడం కూడా గౌతమ్ తప్పే అవుతుంది కాబట్టి గౌతమ్కి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అని అంటాడు జడ్జ్ అలా గౌతమికి శిక్ష పడగా ఎబి మాధవిని చూసి ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా అని అనగా అది విన్న మాధవి లేదు మన ప్రొఫెషన్లో ఇలాంటివన్నీ సహజం మనం వీటన్నిటికీ అలవాటు పడాలి అని అనగా అది విన్న ఎబి నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అని అనగా అది విన్న మాధవి ఏముంది నేను ఈ కేసులో హైకోర్టుకి వెళతాను అని అంటుంది మాధవి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మరో కేసులో ఎబి మరియు మాధవిలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాదిస్తూ ఉంటారు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్